ఈరోజు పరాగ సంపర్కం రకాలు చిన్న మోడల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. మొదటగా ఇందుకోసం ఒక కార్డ్బోర్డ్ తీసుకోవాలి. దానిపైన ఒక వైట్ పేపర్ అతికించి దానిపైన రెండు మొక్కలను గీసి వాటికి రెండు పుష్పాలను గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఒక పూసను తీసుకుని ఆ పూసకి ఒక దారాన్ని ఈ విధంగా కట్టాలి. దారం యొక్క రెండు కొనలు బాగా పొడవుగా ఉండేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు ఒక పుష్పంలో కీలాగ్రం పైన, అదే పుష్పంలో ఒక పరాగ కోశం పైన రంధ్రాలను తయారు చేసుకోవాలి. అదేవిధంగా మరొక మొక్కలో ఉండేటువంటి పుష్పం యొక్క కీలాగ్రం పైన కూడా ఒక రంధ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పూసను కట్టినటువంటి దారం యొక్క రెండు కొనలను ఒక పుష్పం యొక్క కీలాగ్రం రంధ్రంలోను, అదే పుష్పం యొక్క పరాగ కోశం రంధ్రంలోను చొప్పించి ఈ విధంగా ముడి వేసుకోవాలి. అలాగే ఒక పుష్పం యొక్క కీలాగ్రం మరొక పుష్పం యొక్క పరాగ కోశం రంధ్రాల గుండా మరొక పూస యొక్క రెండు దారం యొక్క రెండు కొనలను దుర్చి వాటిని వెనకాల ముడి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం స్వపరాగ సంపర్కం పరపరాగ సంపర్కాన్ని చూపిస్తాం. పరాగ సంపర్కం అంటే పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరడం. ఇది రెండు రకాలు. ఒక పుష్పం యొక్క పరాగ రేణువులు అదే పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరడాన్ని స్వపరాగ సంపర్కం అన్నప్పుడు, దీనికి సంబంధించిన మరక చివర దారాన్ని లాగినప్పుడు ఆ పరాగ రేణువులు వచ్చి కీలాగ్రాన్ని చేరుతున్నట్టుగా మనం చూపించవచ్చు. అదేవిధంగా ఈ దారాన్ని లాగడం ద్వారా ఒక పుష్పంలో ఉన్నటువంటి పరాగ రేణువులు వేరొక పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరడం. దీన్ని పరపరాగ సంపర్కం అని అంటారు. ఈ విధంగా స్వపరాగ సంపర్కం పరపరాగ సంపర్కం రెండు రకాలను చక్కటి మోడల్లో చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే ఈ నల్లటి పూస బదులుగా ఆరెంజ్ కని లేదంటే పసుపు కలర్ రంగు పూసలు తీసుకుంటే మన మోడల్ మరింత ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది. సో పిల్లలు, ఇలాంటి మోడల్ మీరు తయారు చేస్తారు కదా. థ్యాంక్ యూ.